కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్, షుగర్ కంట్రోల్ లేకుండా వల్ల మనకు వచ్చే నష్టాలు ఏమేమి ఉంటాయి అసలు? సో ఈ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ అంటారు, వీటిని రెండు రకాలుగా విభజిస్తారు మన గ్రాస్ లెవెల్. ఒకటి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, ఇంకొకటి మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటారు అసలు. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే రెటినోపతి, ఐస్కి ఎఫెక్ట్ కావటము, నెఫ్రోపతి, కిడ్నీకి ఎఫెక్ట్ కావటము, న్యూరోపతి, నరాలకి ఎఫెక్ట్ కావటం మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ అంటారు. డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి సరే. అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ కొరోనరీ ఆర్టరీ డిజీజ్ కానీ, అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, పెరిఫెరల్ బ్లడ్ వెసల్స్లో కానీ ఎఫెక్ట్ కావటాన్ని మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటారు. సో వీటన్నిటికీ బేసిక్గా షుగర్ వాల్యూస్ని కంట్రోల్లో పెట్టుకోవటమే ఉంటుంది సన్నీ. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం దీని గురించి అవగాహన తెలుసుకొని ఏ టైంలో ఏ టెస్ట్ చేసుకోవాలని చెప్పేసుకొని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ షుగర్స్ 3 మంత్స్కి కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. డౌట్ వచ్చినప్పుడు ర్యాండమ్ గ్లూకోజ్ స్ట్రిప్ ద్వారా గ్లూకోజ్ డిఆర్బిఎస్ చెక్ చేసుకోవచ్చు. షుగర్ మంచి కంట్రోల్గా ఉన్నప్పుడు మినిమం 3 మంత్స్ ఒకసారి ఫాస్టింగ్ పోస్టర్ చూపించుకొని హెచ్బిఎంసీ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అండ్ షుగర్ మనకి డయాగ్నోజ్ అయినప్పుడు ఫస్ట్ ఐ చెకప్ కూడా కంప్లీట్ చేసుకొని, ఐ చెకప్ బేసిక్ లెవెల్ అంటే నార్మల్గా అసలు ఎలా ఉన్నాయి అని చూసుకోవాలి. షుగర్స్ నార్మల్గా ఉన్నప్పుడు చెక్ చేయించుకోవాలి ఫస్ట్. తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే 6 మంత్స్కి రావటము, 1 ఇయర్కి రావటము ఆఫ్థాల్మాలజిస్ట్ చెప్తాను. నార్మల్గా ఉంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చెక్ చేసుకోండి, అలానే హార్ట్. సో షుగర్ డయాగ్నోజ్ అయినప్పుడు ఈసీజీ అండ్ అవసరం ఉంటే 2 డేస్లో చేసుకోవాలి. అండ్ నార్మల్గా ఉంది అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఒకసారి చెక్ చేసుకోవచ్చు సరేనండి. అట్ ది సేమ్ టైం నెఫ్రోపతి అంటే క్రియాటిన్ కాదు, కేవలం క్రియాటిన్ ఒకటే చూసుకుంటే సరిపోదు సరేనండి. సో మనకి డౌట్ సస్పెషన్ ఉన్నప్పుడు మైక్రో ఆల్బుమిన్ అంటే యూరిన్లో ప్రోటీన్స్ ఏమైనా వెళ్ళిపోతున్నాయో లేదో చూసుకోవాలి. కొంచెం మైక్రో ఆల్బుమిన్ కొంచెం పాజిటివ్ వచ్చింది అంటే మాత్రం నెక్స్ట్ టైం 24 అవర్స్ యూరిన్ ప్రోటీన్ అనే టెస్ట్ కూడా చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో మినిమంగా 1 to 6 మంత్స్ అలా సీరం క్రియాటిన్ వాల్యూ చూసుకుంటూ యూరిన్లో ప్రోటీన్స్ వెళ్ళిపోతున్నాయో లేదో కూడా చూసుకుంటే బెటర్ సరేనండి. అండ్ వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఒకటే, బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవటమే వీటి ట్రీట్మెంట్ అన్నమాట సరేనండి. అండ్ వీటికి డైట్, ఎక్సర్సైజ్ అండ్ మెడిసిన్.